నమస్తే రై సోదరులందరికీ. గత 24వ తేదీ ఆదివారం ఇక్కడ ఈ మిరపలో శినవా అనేది స్ప్రే చేయించడం అయితే జరిగింది. స్ప్రే చేసిన రైతు దగ్గర ఉన్నాం ప్రస్తుతము. మరిన్ని వివరాలు రైతు దగ్గర అయితే అడిగి శినవా ఏ విధంగా పనిచేసింది అనేది రైతు మాటల్లో ఒకసారి విందాం. అన్న నమస్తే. నమస్తే సార్. మీ పేరన్నా? నా పేరు బసవరాజ్ సార్. మీ ఊరన్నా? గడేహోతూరు. గడేహోతూరు మండలం అన్న? వజ్రకర మండలం అనంతపురం జిల్లా. మనం ఆదివారం రోజు శినవా అనేది స్ప్రే చేశాం కదన్నా? అవును సార్. శినవా చేసే ముందు ఏ విధంగా ఉండింది, శినవా చేసిన తర్వాత వారం రోజులు అంటే ఆదివారం రోజు స్ప్రే చేశాము, ఈ రోజు వచ్చేసి 24వ తేదీ చేశాము, ఈ రోజు అంటే కరెక్ట్ గా 10 రోజులు అవుతా ఉంది. అవును సార్. ఎలా ఉంది సార్? నేను యాక్చువల్గా చెప్పాలంటే శినవా అతరంగా ఉండే సార్. కింద నుండి పై వరకు ఒకటే రకంగా ఉండే. శినవా ముందు పని చేసేది ఒక పైన జుట్టు పచ్చగా అవుతాయేమో నేను అనుకోండి. పాత కింద నుండి కింద ఆకుల నుండి పై ఆకుల వరకు కూడా సబ్బుతో కలిగినట్లు క్లీన్ అయిపోయినాయి సార్. శినవా రైతులు కొట్టదలుచుకున్న వాళ్ళకి ఏమాత్రం ఆలోచన చేసుకోకుండా ముడత ఉన్న కానీ బింగి ఉన్న కానీ పైకి చేరుకోపోయినా కానీ ఎదుగుని చేసి కొట్టుకోగలరని నేను ఆశిస్తున్నాను సార్. ఈ ముడత అనేది మీకు మీ పొలంలో ఎంత పర్సెంటేజ్ లో ఉన్నది సార్? మాది 80-85% ఉంది సార్. నాకు 2 నెలల పైరు అయినా కూడా ఈ వారం రోజుల్లో మందు కొట్టింటే ఆ 2 నెలల పైరు ఎట్లా వచ్చింటారో ఈ వారం రోజులు అట్లా వచ్చింది. ఎట్లంటే నేను చెప్పాలని కాదు, నా చెట్టు చూసి నేనతో నేనే చెప్తున్నాను అంతే. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది లాస్ట్ వారం రోజుల కిందట ఏ విధంగా ఉందనేది ఒకసారి మీకు స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. స్ప్రే చేసే రోజు కూడా మేము అన్న పొలంలో ఉన్నాము. స్ప్రే చేసే రోజు కూడా అన్న కూడా ఆ ట్యాంకులతో నీళ్లు దింపి మందు పోస్తా ఉన్నాడు, స్ప్రే చేస్తా ఉన్నాము. ఇదంతా మీకు పాతది వీడియో, అంటే స్ప్రే చేసే రోజు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే చూడండి ఏ విధంగా ఉందో. ఈ ఫార్మర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఉన్నాడు, ఎందుకంటే ఆ రోజు నా దాంట్లో 85 నుంచి 90% ఈ తెగుళ్ళ ఈ బింగ్ అనేది ఉంది, పై ముడత అనేది ఉంది. ఇప్పుడు అది మేము దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఇక్కడ స్ప్రే చేస్తే ఏ విధంగా వస్తుంది, అంటే 90% ఉన్నటువంటి ఈ ముడతను శినవాతో కంట్రోల్ చేయొచ్చా లేదా అనేది అయితే ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇక్కడ ఈ రైతుకైతే స్ప్రే చేయించడం అయితే జరిగింది. రైతు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఉన్నాడు. అన్న ఇప్పుడు ఈ శినవా మందు ఉంది కదా? అవును సార్. ఎవరైనా రైతు సోదరులు స్ప్రే చేసుకోవాలనుకుంటే నువ్వేం చెప్తావు సార్? వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటి, స్ప్రే చేసిన తర్వాత పని చేయకపోతే ఆ పేమెంట్ నేనే ఇస్తా. నువ్వు ఎకరాకి వాళ్ళు వేరే మందు కొట్టుకొని సపోజ్ నేను ఎకరాకి నేను మందుకి డబ్బిస్తా, వాళ్ళు దాన్ని కొట్టుకొని సైడ్ వేదన్నా కానీ నా సినిమా శినవాని పని చేయలేదంటే ఆ దానికి డబ్బులు నేను ఇచ్చి మరీ వేరే వాళ్ళు నచ్చిన మందికి కూడా డబ్బిస్తా. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ అంతా ఉందా సార్? నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. అంటే రైతు మాటలు వాళ్ళు వద్దని ఏమని అనుకోని శినవ వద్దు పని చేయలేదు అనుకో, వాళ్ళు 3 ఎకరాలు 2 ఎకరాలు బిట్టుంటే నాది మాత్రం ఎకరాకి నేను నా సొంత డబ్బులతో కొడతా. మరి దీనికి మాత్రం గ్యారంటీ ఇస్తా. శినవా స్ప్రే చేసిన దానికి మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే సార్? ఫుల్. నేను ఏమంటే ఇంకా 2 నెలల పేరైనా నాకు గోతం లేకపోతే దీన్ని పరికేసి ఇంకేదో ముందు శనిగా చేసుకున్నాం భారీ ఇట్లా పెట్టుబడి అయిపోయిందని అని మనసే అనుకున్నాం సార్. నేను యాక్చువల్ గా ఉండే వాస్తవం అంటే సినిమా చేసిన దానికి ఫుల్ సాటిస్ఫాక్షన్. ఫుల్ సార్. 2 నెలల పేరు ఎట్లా వచ్చిందో నాకు వారానికి అంత పేరు వచ్చింది చెట్టులో నుండి. ఓకే, రైస్ సోదరులందరూ దీన్ని గమనించాలి. ఏవైనా మీ మిరప పొలంలో కనుక ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడతా ఉంటే ఒకసారి శినవా అనే మందును 1 ఎకరానికి 160 ml మీరు పిచికారీ చేసుకొని మంచి దిగుబడులను సాధిస్తారని మరొకసారి మేము కోరుకుంటున్నాము. అన్న నమస్తే. నమస్తే సార్. థ్యాంక్స్ అన్న. నమస్తే సార్. థ్యాంక్ యూ.